ఒకడు నిరూఢ కృష్ణ రుచి, అంటే కృష్ణ శబ్దానికి నలుపు అని అర్థం ఉంది. రుచి అంటే కాంతి, ఉళ్ళంతా నలుపే, నల్లటి కాంతి కలిగినవాడు, నల్లగా పుట్టాడు. కాకి నల్లగానే ఉంటుందిగా, కాకి కృష్ణ రుచి అంటే కృష్ణుడు ఎందు రుచి కలిగినవాడు అని ఒక అర్థం, నల్లగా ఉండడం ఇంకొక అర్థం. రెండింటికి ఎంత తేడా ఉంది? మరి నల్లగా ఉండొచ్చు, కానీ కృష్ణుడు ఎందు ఆసక్తి ఉండదా? నల్లని వాడికి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈయన కూడా నల్లనయ్యే. అంచేది వాడు కృష్ణుని ఎందు భక్తుడు అని ఒక అర్థం, నల్లగా ఉన్నాడు కాబట్టి కాకి బుద్ధి పోలేదు రా బాబు, కాకి రంగు పోలేదు రా అని ఒక అర్థం. రెండోది నిర్మల మానస ప్రియుండు, నిర్మలమైన మనస్సు కలిగిన వాడు అని ఇందాకటి అర్థం. మరి ఇప్పుడు ఏమిటంటే హంస మానసరోవరం అంది ప్రీతి కలిగినది. ఎప్పుడు మానసరోవరంలో ఉందామా మానసరోవరంలో ఉందామా అని చూస్తుంది, కానీ ఎక్కడో హుసేన్ సాగర్లోకి కాకినాడలో ఉండే పెండాల చెరువులోకి రమ్మన్నా హంస రాదు, రాదండి ఖచ్చితంగా. దానికి లెక్క అది, కంబాల చెరువు రాజమండ్రి కంబాల చెరువు రమ్మంటే హంస వస్తుంది, ఏమిటి రాదు, అది మానసరోవరంలోనే ఉంటుంది. అంచేది నిర్మల మానస ప్రియుండు అంటే హంసపరంగా అర్థం ఏమిటే, మానసరోవరం అంటే ఇష్టపడితే మరి హంస లక్షణం అది. భక్తుడిగా అర్థం ఏమిటే, నిర్మలమైన మనస్సు కలిగినవాడు.